సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరకే రత్నాలు అందించే ఏకైక సంస్థ సిక్స్ ఐ డ్రీమ్ డివోషనల్ ప్రేక్షకులందరికీ నమస్కారం ముందుగా వ్యవస్ అందరికీ కూడా శ్రావణ మాస శుభాకాంక్షలు శ్రావణ మాసం యొక్క విశిష్టతను తెలియజేయడంతో పాటుగా మరిన్ని ఆధ్యాత్మిక విశేషాలు తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త కల్పవల్లి గారు మరి అమ్మతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం నమస్కారం అమ్మ చెప్పు తల్లి ఎలా ఉన్నారు బాగున్న లాలా చాలా రోజులైన చూసి ముందుగా మీకు శ్రావణ మాస శుభాకాంక్షలు మీకు ప్రేక్షకులందరికీ కూడా శ్రావణ మాస శుభాకాంక్షలు అమ్మ అయితే అంటే వరలక్ష్మి వ్రతం చేసే వాళ్ళు చాలా మంది ఉంటారు అసలు వరలక్ష్మి వ్రతం చేసిన మంగళగౌరి నోములు ఆ నోచినా లేదన్నా కూడా ప్రతిరోజు కూడా లక్ష్మీ అష్టోత్తరం కానివ్వండి కనకధార స్తోత్రం కానివ్వండి ఖచ్చితంగా ఈ మాసం అంతా అందరూ చదువుతూ ఉంటారు దాంతోపాటు మీరు అన్నారు కడ్గమాల కూడా చదువుతారు అని మనకి అంటే మామూలుగా లక్ష్మీ లక్ష్మీ నామాలు చదువుతారు కానీ ఖడ్గమాల దసరా టైంలో కదమ్మా చేసేది భలే ప్రశ్న అడిగేవరా నాన్న అసలు దేవి ఖడ్గమాల స్తోత్రం పారాయణం చెయ్యాలి అంటే పూర్వజన్మ సుకృతం అనేది కొంచెం ఉండాలి అయితే ఖడ్గమాల అనంగానే అత్యంత విశేషమైనటువంటి అత్యంత విశిష్టమైనటువంటిది అది చదవడానికి అందరికీ భయం నువ్వు అడిగినట్టు లక్ష్మీ అస్తోత్రం చదువుతారు అవి అంటారు ఈ మాట వినపడదు అని అంటారు అందరికీ ఎందుకు భయం అంటే దానికి ఒక ప్రాపకాండ ఏం చేశారు అంటే అసలు దేవీ ఖడ్గమాల స్తోత్రం చదవకూడదు పారాయణం చెయ్యరాదు శ్రీ విద్యా ఉపాసకులు మాత్రమే చెయ్యాలి అనే మాట వచ్చేసరికి అలా అంటే కనుక లలితా సహస్రనామం చదవాలంటే కూడా ఉపాసన ఉండాలి అలా అని మానేసావా లేదు అందరం చదువుతాము లలితా సహస్రనామం కదా కాబట్టి ఏంటి అమ్మవారిని ధ్యానం చేయడానికి అమ్మవారిని పూజ చేయడానికి ఏదో ఒక మిష పెట్టి మాన్పించకూడదు అయితే స్తోత్ర పారాయణం వేరు నామాలు వేరు ఓం నమ చదవాలంటేనే ఒక ఉపాసన ఉండాలి ఒక మంత్రము ఉండాలి శ్రీ విద్య కానీ లేదా బాలామంత్రం కానీ షోడసి కానీ పంచదశి కానీ ఇలాంటి మంత్ర మంత్రోపాసన తీసుకున్నట్టయితే వాళ్ళు మాత్రమే ఓం నమ చదువుతారు అంటే బీజాక్షరాలు చదువుతారు అయితే బీజాక్షరాలు అంటే ఏమిటి అంటే మంత్రానికి శక్తినిచ్చేవి అవి ఎవరంటే వాళ్ళు చదవకూడదు ఎందుకు చదవకూడదు ఇప్పుడు మీరున్నారు నేనే గొప్పండి నేను ఏదైనా మంది వేసేసుకుంటా నాకేమి ఇబ్బంది లేదని పెన్సిల్ని వేసుకున్నాం అనుకో పోతాం నీకు పెన్సిల్ని పడదు అంతే కానీ ఆ పెన్సిల్ని ఇవ్వంగానే ఏమైపోతుంది రియాక్షన్ రియాక్షన్ వెంటనే ఎందుకు వస్తుంది మరి అందరికీ శరీరం ఒకటే అందరం ఇక్కడ ఉన్న వాళ్ళందరం ఒకటే మరి మీకొక్క దానికే వచ్చింది ఆ అబ్బాయికి రాదు ఆ అమ్మాయికి రాలేదు అంటే ఏంటి తప్పు పెన్సిలిన్ తప్ప కాదు నీ శరీరం తప్పు తప్పు కాదు శరీరం తప్పు అంటే అర్థం ఏంటంటే నీ శరీరానికి ఈ ఇంజెక్షన్ తీసుకునే శక్తి ఇందులో లేదు ఆ చర్య తప్పు చర్య కాదు ఈ శక్తి ఉండదు దీనికి అంటే ప్రతి శరీరంలో అందరికీ అన్నీ పడవు చాలా మంది ఏమంటారు ఏ మాకు ఇది పడదండి అంటారు ఎలర్జీ వచ్చింది అంటారు దురదలు వచ్చాయండి అంటారు ఎందుకంటారు కొంతమందికి ఏమో వంకాయ తింటే బాగా ఉంటుంది మరి కొంతమంది వంకాయ తింటే పడదు గోంగూర తింటే దురదలు వస్తాయి అంటారు అలా ఒక్కొక్క వస్తువు తింటే వాళ్ళకి పడదు మాకు పడదండి మాకు అదేంటి అరటిపండు తింటే ఆయాసం వస్తుంది కొంతమందికి అంటే దాని అర్థం అరటిపండు చెడ్డదా కాదుగా కాదు అంటే అర్థం ఏంటి ఇక్కడ శ్రీ విద్య మంత్రము అనేటువంటిది చెడ్డది కాదు అందరూ తీసుకోవాలని రూలూ లేదు అందరికీ ఇది అందుబాటులో వస్తుందని కాదు ఈ ఉపాసనా బలం తీసుకుని చెయ్యడానికి మనకు ఒక యోగ్యత ఉండి మనం తీసుకుని అక్షరలక్షలు ఆ నామం ఆ మంత్ర జపం చేయగలిగే శక్తి మనకు ఉండాలి అప్పుడు మనం చెయ్యవచ్చు ఎటువంటి స్తోత్రపారాయణలైనా ఎటు నామాలైనా అందువల్ల మనకి సనాతన ధర్మంలో ఋషులు ఏం చెప్పారు అంటే ప్రతిదానికి ఇంకొక ప్రత్యాన్మయం చెప్పారు అందువల్ల దేవి ఖడ్గమాల స్తోత్రం చేయవచ్చు ఎవరు చేయాలి ఎలా చేయాలి అంటే చక్కగా పారాయణం చేయాలి ఎలా అమ్మ ఎలా పారాయణం చేసుకోవాలి ఈ స్తోత్ర పారాయణం చేసుకోవడానికి ఎటువంటి ఇబ్బంది లేదు అంటే మనకి అంగన్యాస కరన్యాసాలు చేయడం కానీ లేని పక్షంలో మనం ఈ బీజాక్షరాలను చదవడం కానీ ఇలాంటివి చెయ్యకుండా చక్కగా ఓం ఓం ఉంది కదా నమ్మ శ్రీపురసుందరి హృదయ దేవి శిరోదేవి శిఖాదేవి కవచదేవి నేత్రదేవి యస్త్రదేవి అని నూట ఎనభై నామాలు ఉన్నాయి అంటే అర్థం ఏంటి నవావరణ పూజ అయితే నవావరణ అంటే ఏంటి తొమ్మిది ఆవరణలు అది తొమ్మిది ఉంటాయి తొమ్మిది చక్రాలు శ్రీచక్ర అర్చన అంటామే అదే నవావరణ అయితే అమ్మవారు ఎక్కడ ఉంటుంది వాళ్ళ ఇల్లు ఎక్కడ అంటే అమ్మవారు బిందుమాత్ర స్వరూపిణి అన్నిటికంటే పైన అగ్రంలో ఉంటుంది మరి అక్కడికి వెళ్ళాలి అక్కడికి నేను వెళ్ళి అమ్మని దర్శించాలి దర్శించాలంటే ఎలా వెళ్ళాలి మరి తొమ్మిది ఆవరణలు మరి అమ్మాయి అమ్మవారు తొమ్మిది అంతస్తుల మేడలో కూర్చుని ఉన్నారు మరి తొమ్మిది అంతస్తులు వెళ్ళాలంటే ఊరికే పైకి ఎలా వెళ్ళిపోం కదా మరి అందరికీ దానికి సెక్యూరిటీ ఉండాలిగా రక్షణ ఉండాలిగా వీళ్ళందరూ కూడా అమ్మవారి యొక్క పరివార దేవతలు మనం మామూలుగా భౌతికంగా ఉండేటువంటి ఓ చీఫ్ మినిస్టర్కో ఓ ప్రైమ్ మినిస్టర్కో జడ్ కేటగిరీ అంటే ఓ ఇరవై ఆరు ముప్పై పెడతామే ఆయన ఒక్క కారు ముందు వెళ్ళాలంటే వెనకాల ఒక ముప్పై నలభై వెళ్ళాలి అలాగే ఇప్పుడు ఒక స్వామీజీ వస్తున్నారంటే ఒక పరివారం అంటూ వస్తుంది అంటే అర్థం ఏంటి వారితో పాటు అదే చూడండి మనం మాగదులు అంటాము అవునవును అలాగా ఆ వాళ్ళు వెళ్ళాలి అంటే వాళ్ళకు ముందు వెనక మనుషులు ఉండాలి అలాగా అమ్మవారు ఆ పైన కూర్చుని ఉంటే అమ్మవారిని మనం దర్శనం లలితాపరమేశ్వరిని దర్శనం చెయ్యాలి అంటే ఇవన్నీ దాటుకుని వెళ్ళాలి అసలు అమ్మవారు ఎందుకు వచ్చింది ఆవిడ యొక్క అవతారం ఎందుకు వచ్చింది అని అంటే శ్రీమాత శ్రీ మహారాజ్ని శ్రీమత్ సింహాసనేశ్వరి చిదగ్ని కుండ సంభూత దేవకార్య సముజ్జత అమ్మవారు ఎక్కడి నుంచి వచ్చింది చిదగ్ని అగ్నిలో భండాసురుణ్ణి చంపడం కోసం వధించడం కోసం చక్కగా వచ్చింది మరి అలా ఆవిడ వచ్చిన ఆవిడ మరి వెళ్ళి హాయిగా అక్కడ కూర్చోవాలి కదా ఎక్కడంటే అక్కడ ఎలా ఉంటుంది ఆవిడకో ఇల్లు ఉండాలి కదా ఆవిడ అక్కడ కూర్చుంది మరి ఆవిడ కూర్చోడానికి వస్తే ఈ వన్ ఎలాగైతే ఈ బండాసురుణ్ణి వాళ్ళందరినీ ఎలాగైతే చంపింది ఎలా యుద్ధం చేసింది అంటే ఎవరెవరు కావాల్సి వచ్చారంటే ఈ నూట ఎనభై మంది ఈ వారాహి దేవతలు అందరూ కావాల్సి వచ్చారు వాళ్ళు ఎలా ఉంటారు అంటే చాలా అత్యంత శక్తివంతంగా ఉంటారు మరి సైన్యం శక్తివంతంగా లేకపోతే భారతదేశంలోకి అందరూ పరిగెత్తుకు వచ్చేయరు పాకిస్తాన్ వాళ్ళు వస్తారు ఇటు చైనా వాళ్ళు వస్తారు ఇటు వాళ్ళు వస్తారు ఇటు వీళ్ళు వస్తారంటే మనం ఏం చేస్తున్నాం మన దగ్గర ఎప్పుడు కూడా దేశ సరిహద్దులు ఉన్నారా సరిహద్దులో ఎవరు ఉంటున్నారు సైన్యం ఉంటుంది ఆ సైన్యం ఎట్లా ఉంటుంది వెరీ పవర్ఫుల్గా ఉంటుంది అటువంటి వాళ్ళు వీళ్ళు అటువంటి వాళ్ళని కనుక మనం రోజు ప్రార్థన చేస్తే ఎటువంటి కష్టం వచ్చిన ఖడ్గం కష్టాకనేసిస్తారు వాళ్ళు కనుక ఒక ఖడ్గాన్ని ఇలా పంపించారు అంటే చాలు ఎటువంటి శత్రువులు ఉన్నా వాళ్ళు పడిపోవాల్సిందే ఎవరా శత్రువులు కోమ క్రోధం మతమాత్స అరిషడ్ వర్గాలన్నిటిని ఈ అరిషడ్ వర్గాలన్నిటిని మనకి నుంచి పంపించడానికి వాళ్ళు కావాలి లేకపోతే మనం ఇరవై నాలుగు గంటలు వీటిలో కొట్టుకుంటూ ఉంటే పైనుండేటువంటి అమ్మని చూడలేము అవును ఆ అమ్మని మనం వెళ్ళి చూడాలి కదా ఎవరామ శ్రీమాత శ్రీ మహారాజ్ని ఆవిడ ఎక్కడికి వచ్చింది ఒక బంగారు సింహాసనంలో కూర్చొని ఉంది అటువంటి అమ్మని మనం చూడడానికి వెళ్ళాలి అని అంటే ఆ శ్రీమాత స్వరూపాన్ని మనం వెళ్ళి చూడాలంటే వీళ్ళందరినీ మనం చక్కగా ప్రసన్నం చేసుకోవద్దా చేసుకోవద్దు ఎప్పుడు నేను మీ దగ్గరికి రావాలి అని అంటే కింద ఉండేటువంటి వాళ్ళందరినీ ప్రసన్నం చేసుకుంటేనేగా పైదాకా రాగలుగుతాను లేకపోతే నన్ను రాణిస్తారా లోపల అందరినీ నేను విసుక్కుంటూ కస కస బడా బడా జరగండి అంటే ఎవరు రానియరు నన్ను అందరితోటి అండి నన్ను పలానాపర్నగా రమ్మన్నారండి నేను వెళ్ళాలండి కలవాలండి అంటే హానా అలాగండి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కళ్ళు దాటుకుంటూ తీసుకొస్తారు అక్క మామూలుగా ఉండేటువంటి భౌతిక దేహంలో ఉండేటువంటి వాళ్ళని కలవడానికి మనం ఇంత సెక్యూరిటీ పెట్టుకుంటే విశ్వాన్ని వేయలేటువంటి ఆ జగత్ రూపిణికి ఆ పరమేశ్వరికి ఆ జగత్కారిణిని మనం చూడాలంటే మరి వీళ్ళందరూ ఉండద్దా వీళ్ళు నవావరణ తొమ్మిది ఆవరణల్లో ఉంటారు ప్రతి ఆవరణ అంటే ఒక రౌండ్ ఆ అమ్మవారికి అందరూ అట్లా రౌండ్స్లో ఇట్లా కూర్చొని 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 ఉంటే జాగ్రత్తగా వీళ్ళందరినీ మనం ప్రార్థన చేసుకుంటూ ప్రసన్నం చేసుకుంటూ వాళ్ళకి దేవతలందరినీ కూడా ఆరాధన చేసుకుని ఎందుకు ఏమి అంటే మేము అమ్మని చూడాలి వెళ్ళి అమ్మతోటి ఒక్కసారి అమ్మ దర్శనం చేసుకోవాలని అడగాలి ఎందుకు అమ్మ దర్శనం అంటే మాకు కష్టాలు వచ్చాయి మాకు మాకు ఇట్లా ఉంది అది చెప్పుకోవాలి వెళ్ళి మరి ఆ అమ్మని చెప్పుకోవాలంటే ఎవరిని వీళ్ళందరినీ మనం అందుకే అంటారు చూడండి దేవుడు వరం ఇచ్చినా పూజారి వరం ఇయ్యడు మరి పూజారిని ఏం చేస్తాం మనం ప్రసన్నత కాబట్టి పూజారిని ఏమంటే అయ్యగారు నమస్కారం అంటాం మరి అయ్యగారు నమస్కారం అన్న ఆయన మళ్ళీ వెళ్ళి హారతివుడు ఆయన నేను గోత్రనామాలు చెప్పడు మరి గోత్రం చెప్పాలి నీ పేరు చెప్పాలి అన్నీ చెప్పాలి కదా అవన్నీ చెప్పి కొబ్బరికాయ కొట్టి అక్షత్రం అన్నీ చేస్తే స్వామి చక్కగా ప్రసన్నం కరెక్ట్ అమ్మా అందువల్ల మనం ఏమంటాం దేవుడు ఒకడు వరం ఇస్తే ఇవ్వడానికి ఆయన రెడీగా కూర్చొని ఉన్నాడు వరం ఇవ్వాలి మరి ఎట్లా పూజారి వరం ఇవ్వడం అంటే ఏంటి పూజారి వెళ్ళి పూజ చేయాలి అవును చెప్పాలిగా పలానా వాళ్ళు వచ్చారండి మీరు పూజ చేయించమంటున్నారని మన గోత్ర నామాలు అక్కడ చెప్తే అప్పుడు ఆయన ప్రసన్న అవును కరెక్టే వీళ్ళు వచ్చారు అని తెలుస్తుంది అలా ఎట్లయితే ఉంటుందో ఈ ఖడ్గమాల స్తోత్ర పారాయణం చేయడం కూడా చక్కగా కనుక నవావరణ కాబట్టి రోజు తొమ్మిది సార్లు ఈ అమ్మవారి యొక్క స్తోత్ర పారాయణం చేసుకున్నట్టయితే ఎంత విశేషంగా ఉంటుంది అంటే ఇప్పుడు ఉండేటువంటి ప్రస్తుత రోజుల్లో అసలు అన్నీ అందరికీ మా మనసు ప్రశాంతత లేదు అవును అందువల్ల మనం ఏం చేయాలంటే అందువల్ల నేను ఇప్పుడు నవకోటి పారాయణం చేస్తున్నా నవకోటి పారాయణం ఈ యొక్క చాతుర్మాసంలో మొదలెట్టాను జూన్ పంతొమ్మిది నుంచి నవంబర్ పంతొమ్మిది వరకు అంటే రోజుకి ఎన్నిసార్లు చేస్తారు రోజు పొద్దున మూడు గంటలు సాయంత్రం మూడు గంటలు అంటే సిక్స్ అవర్స్ ఉంటుంది ఇంకా నామం మనకొచ్చు కాబట్టి మన అహర్నిసులు నామం చదువుతూనే ఉండొచ్చు కాబట్టి నాకు దానిని లెక్క చేసుకుని ఆ లెక్కను అనుసరించి నా శ్రీ ఉంది సో దాంతో నేను పూజ పూజాది చేసుకుంటా కాబట్టి నాకు తొమ్మిది కోట్లు అయిపోతాయి అప్పటికి దాంతోపాటు ఇంకా ఎవరైనా చేసిన వాళ్ళు చాలామంది చేయమన్నా నేను ఎవరైనా చేసిన వాళ్ళు ఉంటే ఆ సంఖ్య కూడా ఇవ్వండి అని సరే అని అందరు చాలామంది చేస్తున్నారు అందరినీ చెప్పాను రోజుకు ఒక ముప్పైసార్లు సార్లు ఎంతండి రెండు నిమిషాలు పడుతుంది ఆ యొక్క స్తోత్రపారాయణ చేయడానికి రెండే నిమిషాలు అంటే ఒక స్తోత్రం చదివితే నూట ఎనభై నాలుగు నామాలు వస్తాయి సో నాకు నామాల లెక్క నాకు నాకు పారాయణం లెక్క కాదు వేరే వాళ్ళకైతే పారాయణం లెక్క నాకైతే నామం లెక్క నేను ఓం నమః రెండు ఉంటాయి కాబట్టి అందువల్ల ఏంటంటే నేను ఆ నామాలను తీసుకొని చేసుకుంటాను ఏముందమ్మా అది పెద్ద రెండు నిమిషాలు ఒక ఒక గంటలో ఎన్ని చేయొచ్చు మనం రెండు నిమిషాలు అంటే ముప్పై రెండు అరవై ఒక గంట అయితే ముప్పై సార్లు మూడు గంటలు అంటే రోజు వంద సార్లు చేస్తే చాలు నాకు అవును అలా చేసుకుంటూ వెళ్ళిపోవడం కాలేదనుకో ఇంకొంచెం పెంచుకుందాం మనం ఎప్పుడైనా పొరపండి మాకంటే ఇప్పుడేమి అడ్లు గిడ్లు ఉండవు కాబట్టి కంటిన్యూగా చేసుకుంటూ వెళ్ళడమే ఒక్కొక్క ఇంకో మంచి పర్వడి రోజులు వచ్చాయనుకోండి ఇంకాసేపు కూర్చోవచ్చు అలా చేయడానికి ఈ నవకోటి పారాయణం అనేది చేయడం కారణం ఏమిటి అని అంటే ఎప్పుడైనా మీరు ఇందాక ఒక మాట అన్నారు శ్రావణ మాసంలోనే చేసుకుంటామా ఎప్పుడు అందులో ఈసారి మన అదృష్టం అధిక శ్రావణం వచ్చింది అవునమ్మా అది ఒక నాకు ఒక మంచి ప్లస్ పాయింట్ అయిపోయింది చక్కగా మనకేంటంటే చాతుర్మాసంలో ఒక మాసం ఎక్కువగా హాయిగా ఉంది చక్కగా నామం చేయడానికి అందువల్ల ఆషాఢం శ్రావణం రెండు శ్రావణాలు భాద్రపదం ఆశ్వజం కార్తీకం మొత్తం చేయాలి అనే ఒక సంకల్పంతో ఉన్న ఏమో అమ్మవారి ఇష్టం ఎంతవరకు చేయిస్తుందో అందువల్ల ఈ ఖడ్గమాల స్తోత్రాన్ని భయపడుతున్నారు ఎవరికైనా చెప్పం కానీ అమ్మో ఖడ్గమాల చదవకూడదు చదవకూడదు ఖడ్గమాల అనే పదంలో ఉండేటువంటి భయాన్ని చూపుతున్నారు ఖడ్గమాల ఎప్పుడు చెడు చెయ్యదు అమ్మవారు మనకి ఎప్పుడు చెడు చెయ్యదండి మీరు ఒక్క నమ్మండి మీ అమ్మ మీకు చెడు చేస్తుందా చెయ్యదు కదా మీ అమ్మ మీ ఇంట్లో మిమ్మల్ని కోపడుతుంది కోపడ్డం వేరు చెడు చేయడం వేరు కోపడ్డం అంటే ఏంటి నువ్వు తప్పు పని చేసావు అనుకో హై అలా కాదు ఇలా ఉండు అని చెప్తుంది అమ్మలు ఇలా చేయి అంటుంది అన్నం తినకపోతే అన్నం తినమంటుంది అంటుంది చదువుకోకపోతే చదువుకోమంటు తప్పు చేస్తే ఒప్పు చేయమంట అంత మాత్రం మెమ్మ చెడ్డదా కాదుగా కాదుగా ఇంకా మంచిది అందుకని మన అమ్మ ఎలా మనకి చేస్తుందో ఈ జగత్తుకి అంతటికి ఈ అమ్మ మనల్ని ఎప్పుడు చెడు కోరదు అందువల్ల మనం ఎందుకంటే ఒక క్రమశిక్షణ కోసం చేసేటువంటి పనులు ఇవన్నీ ఎలాగ పారాయణం ఖడ్గమాల పారాయణం కనకధర స్తోత్రం మణిద్వీప వర్ణన ఇవన్నీ తప్పు లేదమ్మా ఇవన్నీ చక్కగా కోట్ల కోట్ల అక్షర లక్షలు చెయ్యాలి ఎంత నామం చేస్తూ పోతే అంత మనకి శక్తి వస్తుంది ఎప్పుడు ప్రశాంతత ఉంటుంది ఎప్పుడు డబ్బులే కాదమ్మలు డబ్బులు ఆటోమేటిక్గా నీకే వస్తాయి ఈ డబ్బులు దేవుళ్ళు ప్రతి వాళ్ళు డబ్బు 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 అనుకుంటారు డబ్బు దేనికిరా నానా డబ్బులు దేవుంది మనము డబ్బు మన తినడానికి ఇంత అన్నం కట్టుకోవడానికి ఒక బట్ట ఉండడానికి ఒక ఇది ఆ నీడ కోసమే కదా ఈ తాపత్రయం అంతా అందరు అనుకుంటారు ఏదో తప్పు తప్పు అని ఏ తప్పు కాదు మనం చెయ్యాలనుకున్న పని సక్రమంగా చెయ్యండి ఎదుటివాడు అర్థం చేసుకోలేదనుకోండి అది వాడి తప్పు మన తప్పు కాదు మనం సహాయం చేయడానికి మనం ఎంతో కష్టపడతాం అమ్మవారు మనం పూజ చేస్తే మనకు నేర్పించింది ఏంటి అందరికీ సహాయం చేయమని ఆ సహాయం చేసేటప్పుడు ఈ దేవి ఖడ్గమాలలో ఉండే అమ్మవార్లే మనకు నేర్పుతారు అది ఖడ్గం అంటే ఒక చక్కటి ఇట్లా విసిరి వేస్తుందండి ఖడ్గం ఆవిడ అంటే ఏదో మనం కోసే స్వాడ్ కాదు ఆవిడ చూపే చాలు ఎటువంటి శత్రువునైనా కూడా అక్కడితో ఆపేస్తుంది ఆ శత్రువులని తర్వాత ఇంట్లో ఆ దాంపత్య అనుకూలం సంతానం లేని వాళ్ళకి సంతానం నీ కోరిక ఏది ఉంటే ఆ కోరిక తీరుస్తుంది అలాగే దేశ సంరక్షణ దేశంలో ఇప్పుడు ఉండేటువంటి బాధలు ఇప్పుడు చూడండి ఎన్నగాక మన వానలు వరదలు కొట్టుకుపోయి ఇప్పుడు ఆ ఉత్తరాఖండ్ కొట్టుకుపోతుంది అలా ఎక్కడికక్కడ అవ్వకుండా ఉండడానికి అమ్మవారే కాపాడుతుంది అసలు మీకు ఉత్తరాఖండ్ మొత్తం దేవతలే కదండి సప్తమాత్రికలు ఎప్పుడైనా చూసారా వెళ్ళి ఎంత ఆనందంగా ఉంటుందో రండి వెళ్దాం మనం బోదాం ఒకసారి జ్వాలాముఖి చూస్తే అక్కడ పోయి దేవి కడ్గమాల స్తోత్ర పారాయణ చేసిరండి చాలు అసలు ఎంత బాగుంటుందో తెలుసా అండి జ్వాలామకి ఇది అసందర్భం అవ్వచ్చు కానీ కొంతమంది ఇప్పుడు మీరు మాటకి అడుగుతూ ఉండొచ్చు మీరే అంటున్నారు దేవి కడ్గమాల చదివితే అమ్మ మనల్ని వీటన్నిటి నుండి కాపాడుతుంది అని మరి ఉత్తరాఖండ్లో సప్తమాత్రికలు ఉన్నప్పుడు ఆ ప్రదేశంలోనే ఎందుకు ఇంత భలే బాగా అడిగా కరెక్ట్గా ఇప్పుడు దే అక్కడ ఏంటంటే ఇష్టం ఎవరి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు చేస్తే కోపం రాదా ఉగ్ర స్వరూపం వస్తుంది ఆవిడికి మరి నువ్వు చేయవలసిన చోట సక్రమంగా చేయండి ఇవాళ మిమ్మల్ని ఇక్కడ కూర్చోబెట్టాం కదా నా ఇష్టం వచ్చినట్టు చేసేస్తానని విచ్చలవిడిగా మీరు చేశారంటే మిమ్మల్ని ఉండనిస్తారా ఇక్కడ కరెంటు నేనేం గ్రేట్ అని చెప్పి నేను ఐడ్రీమ్స్లో కరెంట్లో వెళ్ళి వేలు పెడతానంటే కుదరుతుంది వేసి కొడుతుంది షాక్ కొడుతుంది మరి కరెక్ట్గా నువ్వు ఉండగలిగిన చోట కరెక్ట్గా ఉంటే అమ్మవారు నేను ఎప్పటికీ ఏం చేయదు మళ్ళీ దుష్టులను శిక్షిస్తుంది ఆవిడ చెప్తుంది ఎక్కడికక్కడ నిరూపణ చేస్తుంది ఆవిడ ఆ నిరూపణ కోసమనే కదా నువ్వు చక్కగా ఉండు బాగుండి బయటకు వస్తావు నువ్వు తప్పు చేసావు అనుకో కొట్టుపోతావు అందుకే నువ్వు తప్పు చేయొద్దు నీకు నువ్వు ఫస్ట్ సంరక్షించుకో తర్వాత దేశాన్ని సంరక్షిస్తావు ప్రదేశాన్ని సంరక్షిస్తావు అందు గురించే కదండి జ్వహాల అలాంటి చింత సప్తమాత్రకలు అక్కడ ఉన్నాయి అక్కడ పూజలు చేస్తూ ఉంటే అసలు ఎంత ఆశ్చర్యంగా ఉంటుందో తెలుసా అండి వైష్ణవి కానీ జ్వాలాముఖి కానీ చింతపూర్ణమి కానీ అవన్నీ చూస్తూ ఉంటే అసలు మనకి ఇంతకు ఇదేనా దేవభూమి అంటే అనిపిస్తుంది అక్కడికి ఎప్పుడు ఏ ఇబ్బందులు ఉండవండి ఎక్కడైతే వా ప్రకృతి విలైతాండం అని చేసేటట్టుగా మనమే తయారు చేస్తున్నాము మనము ఎక్కడైతే ఐస్ ఉంటుంది అనుకోండి అది ఎలా కరిగిపోతుంది వేడి ఎక్కువైతే కరిగిపోతుంది ఎంతమంది మనుషులు రావాలో అంతే రావాలి మీరు ఒకటేసారి అమర్నాథ్లో వెయ్యి మంది వెళ్ళమంటే పదివేల మంది ఒకసారి వెళ్తే మన వేడి మన వేడికి అది కరిగిపోతున్నాయి ఎలా ఉంటుంది అక్కడ కానీ ప్రకృతిని మనం పర్యావరణాన్ని మనమే రక్షించుకోవాలి అట్లా మనం రక్షించుకోకుండా మన ఇష్టం వచ్చినట్టు మనం చేస్తే తాండవం చేస్తుంది ప్రకృతి ఎప్పుడైనా అందుకని ఆ తాండవాలు కాకుండా ఉండాలంటే ఇక్కడ అందరూ మనం ఎప్పుడు కూడా అమ్మవారిని ప్రార్థన చేస్తూ ఉండండి ఏదో ఒక రకంగా ఎన్ని రకాల పూజలు ఉన్నాయి అమ్మవారిని పూజ చేసుకోవాలంటే అందుకనే అహర్నిసలు అమ్మవారిని ధ్యానం చేసుకోవాలి అయ్యవారిని చేయండి అమ్మవారిని చెప్తే అయ్యవారిని చేయండి మీ ఇష్టం మీకు ఏది చేయాలన్నా సరే మీకు ఇష్ట దైవాన్ని ప్రార్థన చేయండి అప్పుడేమవుతుంది మనము మనల్ని మనం రక్షించుకుంటాం మనం సమాజాన్ని మనం రక్షించగలుగుతాము అవును అందుకంటే మనం ధర్మ మార్గంలో ఉంటాము మనం ప్రశాంతంగా ఉంటే మనకి కోపం విసుగ్గా ఉన్నప్పుడు కోపం వస్తే ఏదో ఒకటి అనేస్తాం అది ఏదో ఒకటి చేస్తాం అదే మనం ప్రశాంతంగా ఉంటే ఎవరన్నా మనం లేదన్నా అన్న పోనీలే అని వదిలేస్తాం అది చాలా బాగా చెప్పు చిన్నపిల్ల అయినా నువ్వు ఇంత అర్థమైందంటే నీకు నీలో ఒక పూర్వజన్మ సుకృతం ఉన్నది అంటే జన్మ సంస్కారం అంటారు దాన్ని ఆ సంస్కారం మనలో ఉన్నప్పుడు ఏమవుతుందంటే మనకేంటంటే అమ్మవారిని ప్రార్థన చేయాలి ఏదో ఒక ఎందుకు పెట్టారు ఇప్పుడు అధిక మాసం వచ్చింది కదా అధిక మాసంలో అధికం అధిక అన్నారు ఎంతమంది నోములు చేస్తున్నారు వ్రతాలు చేస్తున్నారు పూజలు చేస్తున్నారు అలాంటివన్నీ చేసుకుంటున్నారు చేసుకుంటున్నారంటే అర్థం ఏంటి వాళ్ళని వాళ్ళు సంస్కరించుకుంటున్నారు అవునమ్మా కొంతమంది ఏదో ముప్పై మూడు మందికి పూజ చేయాలని కొంతమంది దంపతులు పూజ చేయాలని మరికొంతమంది ఏమో అర్చనలు చేద్దామని అలా ఏదో లలితా సహస్రనామాలని మరికొంతమంది సౌందర్య హరి లక్షళార్ అర్చన సహస్రగళార్ అర్చన త్రిసహస్రగళ అర్చన అలా ఒక్కొక్కడు ఒక్కొక్కటి పెట్టి ఎందుకు దేశంలో ఎన్ని ఎన్ని కోట్ల మంది ఉన్నామండి మనం మొత్తం ఓ రెండు వందలు మూడు వందల కోట్ల మంది ఉన్నాం వాళ్ళల్లో ఎంతో కొంతమంది అన్నా ఓ మంచి పని చేస్తూ ఉంటే వర్ష బిందువులాగా అమ్మవారే ఒక బిందు స్వరూపిణి ఆ చెయ్యని అడుగుతుంది మన అందుకని మనం ఇవన్నీ చేస్తున్నాం అమ్మ ఎంతో అద్భుతంగా శ్రావణ మాసంలో చేసుకోవాల్సిన పూజల గురించి అలాగే శ్రావణ మాస విశిష్టత గురించి ఆ లక్ష్మీ అమ్మవారిని ఎలా ఆరాధించుకోవాలి అనే విషయాల గురించి చాలా చక్కగా చెప్పారు ధన్యవాదాలమ్మ శుభం భూయాత్